హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ మళ్ళీ మనకు కొన్ని జిల్లాలనేవి లాక్డౌన్ అయితే చేయడం అయితే జరిగింది సో ఇప్పుడు ఏంటంటే మనకు ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు అంతకంతకైతే పెరుగుతూనే అయితే ఉన్నాయి సో దీనితో కరోనా వ్యాప్తిని కంట్రోల్ చేసేందుకు అధికారులు పలు జిల్లాలనేది మళ్ళీ లాక్డౌన్ అయితే విధిస్తు విధించారు సో ఆ జిల్లాలు ఏ జిల్లాలకు విధించారు ఏంటి అని చెప్పేసి డీటెయిల్స్ అయితే చూద్దామండి ఈ లాక్డౌన్ విధించిన జిల్లాల్లో మీ జిల్లా కూడా ఉందేమో ఒకసారి తెలుసుకోండి సో ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీ కింద అయితే ఉంటుంది అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అలాగే ఈ ఇన్ఫర్మేషన్ గురించి చాలామందికి అయితే తెలియదండి సో ఇన్ఫర్మేషన్ దయచేసి అందరికీ షేర్ చేయండి లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఏపీలో కొన్ని జిల్లాల్లో లాక్డౌన్ అనేది మనకు ఆల్రెడీ అయితే విధించడం అయితే జరిగింది సో జూలై ముప్పై ఒకటో తారీఖు వరకు అయితే విధించడం అయితే జరిగింది సో అదే ఆ ప్లేసెస్లో ఏంటంటే ఇంకా మనకు కరోనా కేసెస్ అనేది తగ్గలేదు సో ఎక్కువ వ్యాప్తి అయితే చెందడం వల్ల మళ్ళీ ఆ లాక్డౌన్ ఏంటంటే ఎక్స్టెండ్ చేసి మళ్ళీ మనకు విధించడం అయితే జరిగింది సో మనకు ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు అంతకందుకు అయితే పెరుగుతూనే ఉన్నాయి టెస్టులు పెంచే కొద్దీ ఎక్కువ పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి సో దీంతో కరోనా వ్యాప్తి కంట్రోల్ చేసేందుకు అధికారులు పలు జిల్లాలైతే మళ్ళీ లాక్డౌన్ అయితే విధిస్తున్నారు ఇవాళ పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి అనంతపురం జిల్లాల్లో పూర్తి స్థాయి లాక్డౌన్ అయితే అమల్లో ఉంది అటు తూర్పు గోదావరిలో రావులపాలెంలో ఇవాళ నుండి ఆగస్టు తొమ్మిదో వరకు అంటే ఆగస్టు తొమ్మిదవ తారీఖు వరకు కఠిన లాక్డౌన్ అనేది విధించారు ఇక జిల్లాల్లో ప్రతి ఆదివారం యథావిధిగా ఇరవై నాలుగు గంటలు కర్ఫ్యూ అనేది అమలులో అయితే ఉంటుంది ఇక శ్రీకాకుళం జిల్లాలో చూసుకున్నట్లయితే మరో వారం పాటు లాక్డౌన్ అనేది అధికారులు అయితే పొడిగించారు కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో నెల్లూరులో కూడా ఆగస్టు ఎనిమిదవ తారీఖు వరకు అయితే లాక్డౌన్ అయితే పొడిగిస్తూ అధికారులు అయితే తాజాగా ఆదేశాలు అయితే జారీ చేశారండి అత్యవసరమైతే తప్ప ప్రజలు రోడ్లపైకి రాకూడదని విజ్ఞప్తి చేశారు అటు ప్రకాశం జిల్లా కనిగిరిలో కూడా ఈ నెల పదవ తారీఖు వరకు అయితే లాక్డౌన్ అయితే పొడిగించారు మంగళవారం శుక్రవారం రోజుల్లో మాత్రమే నిత్యావసరాలు కూరగాయలు తెచ్చుకోవడానికి అనుమతినిచ్చారు అలాగే ఆగస్టు మూడో నుండి తొమ్మిదో తేదీ వరకు అయితే మచిలీపట్నంలో సంపూర్ణ లాక్డౌన్ అయితే అమలు చేస్తున్నట్లు రవాణా శాఖ మంత్రి పెరినా అని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే కాగా ఏపీలో ఇప్పటి వరకు ఒక లక్ష యాభై వేల రెండు వందల తొంభై కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి ఇందులో డెబ్బై రెండు వేల నూట ఎనభై ఎనిమిది యాక్టివ్ కేసులు ఉండగా డెబ్బై ఆరు వేల ఆరు వందల పద్నాలుగు మంది కరోనా నుండి కోలుకొని డిశ్చార్జ్ అయితే అయ్యారు అటు ఇప్పటికే పద్నాలుగు వందల ఏడు మంది వైరస్ కారణంగా అయితే మరణించారు సో ఫ్రెండ్స్ మనకు ఈ జిల్లాలో అయితే లాక్డౌన్ అయితే విధించారు సో ఇక్కడ ఏంటంటే బయటకు వెళ్ళాలన్నా కానీ పర్మిషన్స్ అయితే లేవండి ఓన్లీ మనం కూరగాయలు తెచ్చుకోవడానికి కూడా మనము శుక్రవారం మంగళవారంలోనే మనం బయటికి వెళ్ళి కూరగాయలు ఇంకా ఏదైనా నిత్యావసర వస్తువులు అయితే తీసుకోవడానికి రావడానికి పర్మిషన్ అయితే ఇచ్చ ఇవ్వడం అయితే జరిగింది సో మామూలు టైంలో మనం బయటికి వెళ్ళి అది తీసుకోవాలి ఇది తీసుకోవాలన్నా కానీ పర్మిషన్ అయితే పోలీస్ శాఖ అయితే ఇవ్వలేదండి సో ఇక్కడ కఠిన లాక్డౌన్ అంటే పూర్తిగా సంపూర్ణ లాక్డౌన్ అనేది విధించడం అయితే జరిగింది సో ఈ జిల్లాలకు మాత్రం మనకు లాక్డౌన్ అనేది ఆగస్టు తొమ్మిదవ తారీఖు వరకు అయితే అమలు చేయాలని చెప్పేసి పోలీస్ శాఖ అయితే నిర్ణయించుకుంది సో ఈ జిల్లాలకు చెందిన వారు ఎవరైనా ఉన్నట్లయితే గనక మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో తూర్పు గోదావరి అలాగే పశ్చిమ గోదావరి అలాగే తూర్పు గోదావరిలో రావులపాలెం అలాగే మనం చూసుకున్న నెల్లూరు అలాగే కనిగిరి మచిలీపట్నం సో అలాగే మనం చూసుకున్న అనంతపురం సో ఈ జిల్లాలకు చెందిన వారు ఎవరైనా ఉన్నట్లయితే కనుక మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఫ్రెండ్స్ ఈ జిల్లాలో అయితే సంపూర్ణ లాక్డౌన్ అయితే విధించారండి సో ఫ్రెండ్స్ నేను యొక్క అప్డేట్ గురించి చెప్పడానికి ఒక వీడియో నేను చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్